గురుగారు, పూజా గదిలో ఎన్ని దీపాలతో దీపారాధన చేయాలి, అలాగే ఒక్క దీపంలో ఎన్ని వత్తులు వేయాలంటారు? దీపారాధన ఏక దీపంతో కూడా దీపారాధన చేయవచ్చమ్మా, లేదా రెండు దీపాలతో దీపారాధన చేయవచ్చు. కానీ మూడు ఇట్లా పెట్టకూడదు. ఒక దీపంతో దీపారాధన చేయవచ్చు, రెండు దీపాలతో కూడా చేయవచ్చు. అయితే దీపాలు ఎట్లా ఏర్పాటు చేయాలంటే, దీపంతలు అంటారు కదా కొందులు, అవి ఏర్పాటు చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. మనం ఒకటే దీపంతో దీపారాధన చేసినప్పుడు ఆ దీపం యొక్క ఒత్తి తూర్పుకు ఉండాల్సిందే, అది తప్పకుండా తూర్పుకు ఉండాలి. ఒకటే దీపంతో చేసి దీపారాధన చేసినప్పుడు ఉత్తరానికి దక్షిణానికి పడమరకి అట్లా ఉండకూడదు. రెండు దీపారాధన రెండింటితో దీపారాధన చేసినప్పుడు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉంటాయి. ఒక దీపంలో ఒత్తి మనకి దక్షిణానికి ఉంటే ఒక దీపంలో ఒత్తి ఉత్తరానికి ఉంటుంది, రెండు ఎదురెదురుగా ఉంటాయి. లేదా రెండు దీపాలు కూడా తూర్పుకి దీపాలు వెలిగే పద్ధతిలో పెట్టుకొని దీపారాధన చేయవచ్చు. వీటన్నిటికంటే కూడా శ్రేష్టమైన పద్ధతి ఏమిటంటే, మన ఈ వెండి దీపా కుందులు వాడకూడదు ఒకటి. సెకండ్ థింగ్, ఇత్తడి అంటే బ్రాస్ దీపాలు సర్వదా శ్రేష్టం. అందులో కూడా మధ్యలో ఒత్తి నిలువుగా ఉంచేటటువంటి కుందులు ఉంటాయి, మధ్యలో స్క్రూ టైప్ ఉంటే అందులో నుంచి ఒత్తి పైకి ఇస్తే ఒత్తి పైకి నిలబడుతుంది. అటువంటి ఒకటైనా రెండైనా కుందులు వాడచ్చు. అన్నిటికంటే శ్రేష్టమైన పద్ధతి ఇది. ఇక ఒక దీపంలో ఎన్ని ఒత్తులు వేయవచ్చు అంటే 3, 5, 8 కూడా వేయచ్చు. కొంతమంది రెండు వత్తులు వేసి వెలిగిస్తూ ఉంటారు, అలా చేయకూడదు. రెండు వత్తులు సిద్ధాంతం ఏమిటంటే, ఏక ఒత్తి దీపం ఎప్పుడు వేయద్దు. అంటే మనం ఒత్తులు వేస్తాం కదా, అది ఒక్కటే ఉండకూడదు, తప్పకుండా రెండు వత్తులు పెనవేసి అది ఒక్క దీపంగా వెలిగించటం. ఈ రెండు వత్తులు వేయాలి అంటే రెండు వత్తులు పెనవేసి వెలిగించటం, అది కాస్త రెండు వత్తులు సపరేట్గా రెండు వేసి వెలిగిస్తుంటారు, అది ఒక సిద్ధాంతం. 3 వత్తులు కానీ 5 వత్తులు కానీ వేసి దీపారాధన చేయవచ్చు. కొన్ని సందర్భాలలో 8 దిక్కులకి వచ్చేలాగున 8 వత్తులు వేసి దీపం వెలిగించే పద్ధతులు కూడా ఉన్నాయి. మనకి ఏది అనుకూలంగా ఉంటే అట్లా చేసుకోవటమే. కానీ దీపారాధన విషయంలో ఒకే దీపానికి కేవలం దక్షిణాభిముఖంగా ఒత్తి ఎప్పుడు వెలిగించకూడదు. ఒకే దీపం ఉన్నప్పుడు దాన్ని ఒత్తి దక్షిణానికి అభిముఖంగా వెలిగించకూడదు. ఎందుకని? దక్షిణాభిముఖంగా వెలిగించటం అంటే ఏమిటంటే, దక్షిణాభిముఖంగా దక్షిణ దేవతలని మనం ఇన్వైట్ చేస్తున్నట్టు. దక్షిణ యమస్థానం, ఓకే. సో అది ప్రాస్పరిటీ అని అనుకోరు మనం. ఎప్పుడో కానీ పితృతర్పణాలు వదిలేటప్పుడు, పితృదేవతలకు పూజలు చేసేటప్పుడు, క్షురకర్మలు చేసుకునేటప్పుడు, కర్మకాండలు చేసుకునేటప్పుడు, అప్పుడు మాత్రమే దక్షిణాభిముఖంగా ఒత్తి వేసి వెలిగిస్తారు. అదొక సిద్ధాంతం ఉంది కాబట్టి మనం పూజ చేసుకునేటప్పుడు దక్షిణాభిముఖంగా ఒత్తి వేసి వెలిగించకూడదు. అయితే రెండు ఒత్తులు రెండు దీపాలు పెట్టుకున్నప్పుడు ఒకదానికి ఒకటి ఎదురెదురుగా ఉంటాయి కాబట్టి దక్షిణంలో ఉన్న దీపానికి ఉత్తరము వైపు వెలిగే ఒత్తి ఉంటుంది, ఉత్తరం వైపు ఉన్న దీపానికి దక్షిణం వైపు వెలిగే ఒత్తి ఉంటుంది. ఇవి రెండు ఇట్లా వెలిగించేటప్పుడు ముందు దక్షిణంలో ఉన్న దీపంలో ఉత్తరానికి ఉన్న ఒత్తిని వెలిగించాలి, దానికి అభిముఖంగా ఉత్తరంలో ఉన్న దీపంలో దక్షిణానికి అభిముఖంగా ఉన్న ఒత్తి వెలిగించాలి. ఇవి రెండు ఎదురెదురుగా ఉంటాయి కాబట్టి అప్పుడు ఆ దోషం ఉండదు. ఇక ఎందుకు వచ్చింది ఇదంతా తంట వద్దు అనుకుంటే, రెండు దీపాలైనా సరే తూర్పుకు అభిముఖంగా ఒత్తి వచ్చేలాగా వేసి వెలిగించుకుంటే అన్ని విధాలా మంచిది, ఏ డౌట్స్ ఉండవు.